नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी तूर्पु गोदावरी जिला कलेक्टर एड्स डे हेचआईवी नी एड्स प्रभावित प्रजलकु बासटगा निलिचि వివక్ష రహిత సమాజ ద్వారా అసమానతలకు ఎయిడ్స్ ఇతర మహమ్మారులను అంతం చేయిద్దామని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని కాకినాడలో స్థానిక ఆఫీసర్స్ ఎన్క్లేవ్లోని జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఆవరణంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్లో ధైర్యాన్ని నింపేందుకు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో సహా పంక్తి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజబాబు యాదవ్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశ్ కుమార్, జిఎం జి మల్లిక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కలెక్టర్ హరికిరణ్, మేయర్ శివప్రసన్న, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటబుద్ద, డీసీహెచ్ఓ డాక్టర్ రమేష్ కుమార్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ కె రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలా అసమానతను తొలగించాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరికి నేను చెప్పేది ఏంటంటే పెద్దలందరికీ మనం అందరినీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ రోజు ఎయిడ్స్ డే రోజు థీమ్ అన్నది అసమానతను తొలగించాలి, ఎయిడ్స్ ని అంతం చేయాలి. సో వన్ పార్ట్ ఇస్ ద ప్రివెన్షన్, దట్ ఇస్ వై దిస్ ఫస్ట్ డిసెంబర్ ఇస్ బిన్ సెలబ్రేటెడ్ టు మేక్ ద అవేర్నెస్ అమంగ్ ద మాసెస్ that we should take care so that we don't fall the prey to this pandemic disease. But unfortunately, if somebody, the medical side has been explained by our medical experts here, but somebody falls the prey, then the society is with all of them. They should not worry at all. మీతో పాటు మేము కూడా ఉన్నాం, మీరేమీ దూరమైన వాళ్ళు కాదు, మీరు అంటరాని వాళ్ళు కాదు, మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి లేదని ఒక సందేశం ఇవ్వడం కోసమే జిల్లా అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటగారు ఇంటి దగ్గర ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీకు ఏదో ఎయిడ్స్ వచ్చిందని మీరేం భయపడే పనిలే. జీవితంలో ప్రతి వాడికి సమస్య ఉంటుంది. మీకు హెచ్ఐవి అనే సమస్య మీకు వచ్చింది, మా లెవెల్లో రాజకీయపరంగా మాకు సమస్య ఉంటుంది, కలెక్టర్ లాంటి పెద్ద మనిషికి కూడా ఏదో సమస్య ఉంటుంది. కానీ సమస్యల్ని మనం పోరాడి వెళ్ళటమే మానవ సహజం. మానవుడిగా పుట్టడమే చాలా అదృష్టం. పుట్టిన తర్వాత మనకు వచ్చినటువంటి సమస్య మీద పోరాడటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో జీవితమైన ప్రయాణంలో వచ్చే సమస్యల మీద పోరాటం అన్నది మానవుడి లక్షణంగా మీరందరూ భావించాలి. మీరందరూ కూడా ఇచ్చే వచ్చిందని ఎవ్వరు కూడా డేరా పడద్దు, ధైర్యంగా ఉండండి. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, నాకు క్లోజ్ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరికి ఇచ్చేవి ఉంది. నాకు తెలుసుకున్న 35 ఆల్మోస్ట్ 30 నుంచి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తీసుకుంటూ ఆ కౌంట్ CD4 కౌంట్ ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ కౌంట్ ఎంత ఉందో చూసుకుంటూ ఒక మంచి డైట్ తీసుకోగలిగితే బాగుంటుంది, మన లైఫ్ స్పాన్ ని పెంచుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ ఎట్లా అయితే వాళ్ళు పనులు చేసుకుంటున్నారో మీరు కూడా అదే పనులు చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, అట్లాంటి ఎటువంటి ఆలోచించాల్సిన పని కూడా లేదు. సో మన రెగ్యులర్ జీవితం మందులు వాడుతూ ఒకే ఒకటి ఎక్స్పైర్ అయింది, మందులు వాడాలి, రెండోది బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, వీలైనంత మంచి డైట్, ప్రోటీన్ డైట్, ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ డైట్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ కానీ ఇట్లాంటి ప్రోటీన్ డైట్ ఏది ఉందో అదే తీసుకోవాలి. ఇప్పుడే మనకి విజయలక్ష్మి గారు కదా, ప్రతి ఒక్క హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి మీకు చేయూతను అందించడానికి పెన్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ హెల్త్ మరియు ఎడ్యుకేషన్ ఈ రెండు చాలా వాళ్ళకి, ఆయనకి చాలా వేరే దానికి టైం లేకపోయినా ఈ రెండు టాపిక్స్ లో చిన్న సమస్య ఉందన్నా సరే హెల్త్ కి ఎడ్యుకేషన్ కి ఖచ్చితంగా వారంలో ఆయనకి ఎక్కువ టైం వెచ్చిచ్చేది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి. సో హెల్త్ ఎడ్యుకేషన్, సో దీంట్లో అందుకని పెన్షన్స్, హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కానీ ఇంకా కొన్ని పెన్షన్స్ రాలేదన్నారు, అది ఎలాంటి వాళ్ళు ఎవరున్నారు మీరు నాకు పేర్లు ఇస్తే కనుక, సో వాళ్ళు ఆధార్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు కూడా పెన్షన్ అందేటట్టు చేస్తారు. ఇట్లాంటి హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్ కి ఒక తోడు, జీవితంలో వాళ్ళకి తోడు కూడా ఉండాలంటే వాళ్ళు మామూలు రెగ్యులర్ జీవితంలో చదువుకొని
మళ్ళీ ఏదైనా భాగస్వామి కూడా పెళ్లి చేసుకుంటే అట్లాంటి వాళ్ళకి మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఎలాగా మనం సమాజంలో అందరూ ఒకటే అసమానతలు ఏమి ఉండకూడదు అని చెప్పి ఎస్సీ ఎస్టీకి ఎట్లాగైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కి అట్లా ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుందో అట్లా హెచ్ఐవి పాజిటివ్ కూడా వీళ్ళు కూడా మనతో భాగమే, వీళ్ళు కూడా అందరూ సమానమే అని చెప్పి ఇద్దరు హెచ్ఐవి పాజిటివ్ దాన్ని చేసుకుంటే పెళ్లి. ఇంకా హెచ్ఐవి పాజిటివ్ తో ఇంకా వేరే వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు దానికి ఖచ్చితంగా పేపర్ రూపంలో పెట్టి సో దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించి సో అట్లాంటి ప్రోత్సాహకాలను కూడా అందజేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంత ధైర్యంగా ఎంత హ్యాపీగా ఉండగలిగితే మీ ఫ్యూచర్ కూడా అంత బ్రైట్ గా ఉంటుంది. దీనివల్ల మీరు భయపడవలసింది కూడా ఏమీ లేదు, ఇది కమ్యూనికబుల్ కాదు కాబట్టి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మా, మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకోండి. మీరు ఏమైతే మీ గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు అధిగమిస్తారు అని నేను ఆశిస్తున్నాను.